ఏడు నియోజకవర్గాల్లో, పల్నాడులో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆక్రోశాన్ని ప్రదర్శించారు. ఉన్నవి లేనివి కలిపి అనేక రకమైన ఆరోపణలు చేసి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఉపన్యాసం మొత్తంలో, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, ఈ 14 సంవత్సరాల కాలంలో ఈ పలనాడుకు ఈ కార్యక్రమాలు చేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేయలేదు, నాది బెటర్ అయిన ప్రభుత్వం, 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం చాలా బెటర్గా పరిపాలన చేసింది, 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన బాగోలేదు అని కంపేర్ చేసి మాట్లాడేటటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడాల. పల్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఒరికి పూడిసల తాను వస్తే పూర్తి చేస్తాడట, అలాగే పల్నాడుకు కావలసినటువంటి వాటర్ని స్కీములు తీసుకొచ్చి చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్య చంద్రబాబు నాయుడు గారు, ఒరికి పూడిసలు ఇవాళొచ్చిందా నిన్న వచ్చిందా? నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావే, మీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే, 14 సంవత్సరాలు నీకు ఒరుగు పూడిసలు గుర్తురాలా? అలాగే పలనాడు డ్రాట్ మిటికేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ నీకు గుర్తురాలా? అవన్నీ మళ్ళా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాననేటువంటి ఒక అభూత కల్పనలు కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే, అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు. అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు, 7 శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట. ఆ రాయడం కూడా చిత్రగుప్తుల్లాగా రాస్తున్నాడట. నాకు అర్థం కాదా, ఈయనేమో చిత్రగుప్తుడు చిత్తాలు రాస్తాడు, వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకం రాస్తాడు, ఏం చేసుకుంటారా? ఈ పుస్తకాలు రాసి మీరు మీరేమన్నా అధికారం వచ్చేవాళ్ళ వీధి మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది, తప్ప మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు. 14 సంవత్సరాలు ఏం చేశావు? ఈ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్తే ఇదిగో నేను ఇది చేశానని చూపించగలవా అంటే దానికి సమాధానం లేదు. ఇయ్యో లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనలు సృష్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులట, 7 పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మారీసుడంట, ఆయన మార్చమంటున్నాడు, ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు. మార్చదయ్యా, దమ్ముంటే నువ్వు ఓడించు, ఇక దమ్ముందని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, మారీసుడు, ఇలాంటి పేర్లయ్యో రాక్షస పేర్లని పెడుతున్నావు కదా, నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకున్నా అని అడుగుతా ఉన్నా. భయపడుతున్నావు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇంతవరకు ఓటర్లు ఎరుగనటువంటి వ్యక్తి. ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు, కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు. కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నా. వారి కుటుంబం, వారి తాతగారు, వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు. మరి ఆయన మీద ఓడిపోయిన గురించి చెప్పలేమని నువ్వు? మా ఊళ్ళో ఇది పగలు తీసి పారేస్తారు 5 సంవత్సరాలు ఇది బ్రహ్మాండంగా చేసిన ఒక మాట చెప్పు. రజనీ గారి గురించి చెప్పు, రజనీ గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు. లేదు శంకరరావు గారి గురించి, ఇసుక గురించి శంకరరావు గారి గురించి మాట్లాడావు, శంకరరావు గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు. వీళ్ళేం పగలు తీశారు 5 సంవత్సరాల పరిపాలన ఏం చేశారు ఒకసారి గుర్తించుకోమని మనం చేస్తున్నా. నువ్వు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్నా, లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా. శంకరరావు గారి మీద ఓడిపోయినైనా, లేదు కాసు మహేష్ గారి మీద ఓడిపోయినైనా, చిలకూరుపేటలో రజనీ గారి మీద ఓడిపోయినైనా, ఎంత బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలని అడుగుతా ఉన్నా. ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి, ఒక్కసారి నెమరు వేసుకోండి, ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారో అందుకే చిట్టుచిట్టుగా అడుగుతారు. 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల్లోనూ 7 తెలుగుదేశం అభ్యర్థుల్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఘనత రాయలసీమ ఈ పల్నాడుకు దక్కుతుందని మనం చూస్తున్నాం. నా గురించి కూడా మాట్లాడాడు, ఆరోపణలు చేయలేదు.
నేను అంబోధురామని కొత్తగా మాట్లాడటం కాదు, అది కూడా ఎందుకు మాట్లాడాడని నాకు తెలియదు. ముందు మాట్లాడాల, మర్చిపోయినా అన్నాడు. చంద్రుని చదువుతున్నారు, రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడాను. అంబట రాంబాబు, అంబట రాంబాబు నడుస్తున్నారు. నీ సభలోనే నా గురించి నడుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం. అప్పుడు గుర్తొచ్చింది, అంబట రాంబాబు, అంబోధురామ్మ. నన్ను అంబోధు అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా, దానికి సందేహం లేదు. మరొక్కసారి అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతుంటున్నావు, వెంకరేస్తున్నాను అంటున్నావు, నిన్నేమనలేయా చెప్పా కదా స్టాండర్డ్ ఏరియా. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలా పదే పదే ఆంబోతంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేసావో కూడా చిట్టా తీస్తా జాగ్రత్త అని మనం చేస్తున్నా. అది కూడా చేసి అడ్రస్తో సహా చెప్తే నువ్వు మళ్ళీ ఏడవాల్సి వస్తుందయ్యా చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడేటప్పుడు కాస్త నాలికను కంట్రోల్ చేసుకుని మాట్లాడు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి కదా. 40 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని ఉంది నీకు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్, మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంబోతు ఆంబోతు వెంకరేస్తున్నాడు, ఇక వెంకరేయకుండా ఆపేస్తాడు, ఆపి దమ్ముంటే చూస్తాను నేను. నీ దగ్గర దమ్ముంటే ఆపని అడుగుతా ఉన్నా. యువర్ చీటర్, 420 మోసగాడివి, రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు, ఎన్టీ రామారావుని మోసం చేశావు, తెలుగుదేశాన్ని మోసం చేశావు, నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి 420 వ్యక్తిని నువ్వు ఇవాళ నువ్వు మాట, నీ నూకలు చెల్లే రాజకీయంగా. ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు, నీ పార్టీకి భవిష్యత్తు లేదు. అందువల్ల పెద్ద పెద్ద నేను కాదు వెంకటేశ్వర, నేను ఎన్ని వెంకటేశ్వరయ్య బాబు శంకర్రావు అంటాడు తమిళ శంకర్రావు కా చేస్తున్నాడు, శంకర్రావు కా చేస్తున్నాడా. ఏం పోయేగారు వచ్చిందని నాకు అర్థం కాలేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణ చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు, ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు, ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు. ఏమిటంటే కోటి శివప్రసాద్ గురించి మాట్లాడారు, సరే ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు, రెండవసారి అందరితో పాటు ఏరుగురితో పాటు ఆయన ఓడిపోయాడు. ఎస్, ఇక్కడ నేను మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని, పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా, కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి, మరణించడానికి ఎవ్వరు కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, లేదు అంబట రాంబాబు గారా, తెలుగుదేశం పార్టీనా, నువ్వా? ఒక్కసారి ఆలోచించబడి మనం చెప్తున్నాం.